बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागत ఈరోజున్నటువంటి విద్యా సంబంధిత ముఖ్యమైన విషయాల్లోకి వెళ్తే ద్రోపత్రాలు సమర్పించాలి లేదంటే జనవరి జీతం కట్ అంటూ ఏపీ పొరుగు సేవల సంస్థ ఆదేశం అనగా అవుట్ సోర్సింగ్ సంస్థ ఆందోళనలో 90,000 మంది ఉద్యోగులు రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగుల ద్రోపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోతే జనవరి నెల జీతం నిలిపివేస్తామంటూ ఏపీ పొరుగు సేవల సంస్థ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రవ్యాప్తంగా 90,609 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వీరిలో చాలా మంది విద్యార్హత కుల ధృవీకరణ పత్రాలు లేవని పేర్కొంది వీటిని వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేసి పంపించాలని ఆదేశించింది పొరుగు సేవల సిబ్బంది అనగా అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఒక పక్క ఆరోపణలు వస్తుండగా ఇప్పుడు కార్పొరేషన్ ఆదేశాలు ఇవ్వడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు ఉద్యోగంలో చేరిన కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు వీటిని అడగడం గమనారం వర్క్స్ అకౌంట్స్ డైరెక్టరేట్ పరిధిలో ఇటీవల 17 మందిని తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వడం ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో దాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసిన విషయం తెలిసిందే తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో భాగంగా కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగుల కుల ధృవీకరణ పత్రం ఆధార్ కార్డ్ 10వ తరగతి మార్కుల జాబితా విద్యార్థుల ధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించింది గ్రాడ్యుయేషన్ లేకుండా 18,000 కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న ఉద్యోగుల వివరాలు పోస్ట్ ప్రభుత్వ ఆర్డర్ ప్రకారం భర్తీ చేశారా బోర్డ్ అనుమతి ప్రకారం చేశారా సాధారణ ఖాళీల్లోనే పోస్ట్ ఉందా అనే వివరాలను పంపించాలని అన్ని కార్యాలయాలను ఆదేశించింది కాబట్టి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారో అటువంటి వారు వాటికి సంబంధించినటువంటి ద్రోపత్రాలు సమర్పించాలని అటువంటి కార్యపక్షంలో మరి జనవరి జీతం కట్ చేస్తామంటూ ఇక్కడ పేర్కొన్న విషయాన్ని మరి ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వారంతా గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక 5 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ పరిశీలిస్తున్న ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించే వీలు వచ్చే కేంద్ర బడ్జెట్ అనగా 2023-24 పై కసరత్తు ప్రారంభమైంది ఈ బడ్జెట్ను జనాకర్షణీయంగా తీర్చిదిద్దాలని మోదీ సర్కార్ భావిస్తోంది ఇందులో భాగంగా 2020-21 బడ్జెట్లో ప్రకటించిన ప్రత్యామ్నాయ వ్యక్తిగత ఆదాయ పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు సమాచారం ప్రస్తుతం ఈ విధానంలో 2.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారిపై ఎలాంటి పన్ను లేదు దీన్ని 5 లక్షల వరకు పెంచే విషయంపై కసరత్తు చేస్తున్నట్టు అధికారిక వర్గాలు చెప్పాయి దీనివల్ల చాలా మందిపై పన్ను పోటు తగ్గి పెట్టుబడులకు అవసరమైన నిధులు మిగులుతాయని భావిస్తున్నారు ఎందుకంటే ప్రత్యామ్నాయ వ్యక్తిగత ఆదాయ పన్ను విధానంపై పన్ను చెల్లింపుదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు గత 2 ఏళ్ళు ట్యాక్స్ రిటర్న్లు చూస్తే కేవలం 10 నుంచి 12% మంది మాత్రమే దీన్ని ఎంచుకున్నారు మిగతా వారంతా పాత పన్ను చెల్లింపు విధానం కిందే ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేస్తున్నారు సెక్షన్ 80C సెక్షన్ 80D లను ఉపయోగించుకుంటే పాత పద్ధతిలో పన్ను పోటు తక్కువగా ఉండడమే ఇందుకు కారణం దీంతో ప్రత్యామ్నాయ వ్యక్తిగత ఆదాయ పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పన్ను మినహాయింపు వార్షిక ఆదాయ పరిమితిని 5 లక్షల వరకు పెంచే విషయాన్ని ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు సమాచారం కాబట్టి 5 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీగా ప్రభుత్వం మరి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అది కూడా బడ్జెట్లో ప్రతిపాదించే వీలు ఉంది ఇక ఉపాధ్యాయులతో బోధనేతర పనులు చేయిస్తే చర్యలు పాఠశాల విద్యాశాఖ ఆదేశం డిప్యూటీ డీఈఓలు మండల విద్యాధికారులు తమ కార్యాలయాల్లో ఉపాధ్యాయులతో బోధనేతర పనులు చేయిస్తే చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది ఉపాధ్యాయులు సంఘ నాయకులతో జీతాల బిల్లులు ఇతరత్ర పనులు చేయిస్తున్నట్టు తెలిసిందని పేర్కొంది ఏ ఉపాధ్యాయుడికి బోధనేతర పనులు ఇవ్వొద్దని స్పష్టం చేసింది కాబట్టి ఉపాధ్యాయులు కేవలం బోధనకు మాత్రమే పరిమితం కావాలని బోధనేతర పనులు చేయకూడదు అని అటువంటి పక్షంలో ఎవరైనా చేయించినట్లయితే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటూ పేర్కొన్న విషయాన్ని మనం చూడవచ్చు ఓపీఎస్ను పునరుద్ధరించం కేంద్రం కేంద్ర స్థాయిలో పాత పెన్షన్ విధానం అనగా ఓపీఎస్ పునరుద్ధరించే ఆలోచన ఏమీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కారడ్ సోమవారం పార్లమెంట్కు తెలిపారు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాలు తమ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి పిఎఫ్ఆర్డిఏకు సమాచారం ఇచ్చాయని అన్నారు ఈ మేరకు ఆయన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు పంజాబ్లో పాత పెన్షన్ అమలుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఇంకా సమాచారం లేదని చెప్పారు
కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపీఎస్ ను మళ్ళీ పునరుద్ధరించే ఆలోచన అయితే లేదు అంటూ ఇక్కడ పేర్కొన్న విషయాన్ని మనం చూడవచ్చు కానీ న్యూస్ ఛానల్స్ లో మాత్రం మరి కేంద్ర ప్రభుత్వం ఓపీఎస్ మీద పునరావలోచన చేస్తుందని త్వరలోనే ఓపీఎస్ ను అమలు చేసే అవకాశం ఉంది అంటూ కూడా మరి న్యూస్ ఛానల్స్ ను మనం ఇటివల చూసిన విషయం మనందరికీ తెలిసిందే ఇక టీచర్ల బదిలీ ఉత్తర్వులను సవరించాలి మంత్రి బొత్సకు ఎమ్మెల్సీ కల్పలత వైఎస్ఆర్ టిఎఫ్ పిఆర్టియు వినతి టీచర్ల బదిలీలకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వులో పలు అంశాలను సవరించాలని ఎమ్మెల్సీ కల్పలత సోమవారం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కోరారు ఎమ్మెల్సీ కల్పలత వైఎస్ఆర్ టిఎఫ్ సహా పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు సోమవారం మంత్రిని కలిసి జీవో 187 పై చర్చించారు వివిధ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు వీటిపై స్పందించిన మంత్రి బొత్స మ్యాపింగ్ అయిన పాఠశాలతో పాటు ప్రభుత్వ విధానం మేరకు రేషనలైజేషన్ కు గురైన ఉపాధ్యాయులకు స్పెషల్ పాయింట్లు ఇచ్చే ఆలోచన చేస్తున్నామని హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు 2021లో బదిలీ అయి ఇప్పుడు రీ అపార్షన్మెంట్ లో తప్పనిసరి బదిలీ ఉపాధ్యాయులకు కూడా స్పెషల్ పాయింట్లు ఇచ్చేలా విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు మంత్రిని కలిసిన వారిలో తూర్పు పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంవి రామచంద్రారెడ్డి పి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు కేశవరపు జాలిరెడ్డి పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు శ్రీధర్ రెడ్డి పిఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జమాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇక ఓటర్లుగా బోగస్ ఉపాధ్యాయులు ఐఏఎస్ అధికారులతో తనిఖీ చేయించండి ఢిల్లీలో ఎన్నికల సంఘానికి పీడిఎఫ్ ఎమ్మెల్యేల ఫిర్యాదు ఇక్కడ మనం చిత్రంలో కూడా చూడవచ్చు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిరదేష్ కుమార్ కు వినతి పత్రం ఇస్తున్న ఎమ్మెల్సీలు షేక్ సాబ్జీ విటపు బాలసుబ్రహ్మణ్యం కత్తి నరసింహారెడ్డి అంటూ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో బోగస్ ఓటర్లు చేరారని వారి పేర్లను జాబితాల నుంచి తొలగించాలని ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఈసీఐ పీడిఎఫ్ ఎమ్మెల్సీలు విటపు బాలసుబ్రహ్మణ్యం షేక్ సాబ్జీ కత్తి నరసింహారెడ్డి విన్నవించారు అవకతవకలకు సంబంధించిన ఆధారాలను అందజేశారు ఈసీఐలో ఎమ్మెల్సీ ఎన్నికలను చూపే డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిరదేష్ కుమార్ ను వారు సోమవారం కలిశారు ఏపీలో 2023 మార్చిలో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని అధికార పార్టీకి చెందిన ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు బరిలో నిలుస్తుండటంతో నిబంధనలను కాలరాస్తున్నారని ఉపాధ్యాయులు కానీ 1312 మందిని ఇప్పటికే ఓటర్ల జాబితాలో చేర్పించారు ఒత్తిళ్లకు తలొగ్గని నెల్లూరు అనంతపురం డీఈఓలను బదిలీ చేశారు కొత్తగా వచ్చిన డీఈఓలు ఓటర్ల దరఖాస్తులపై ఇష్టారీతిగా సంతకాలు చేస్తున్నారు కొత్త దరఖాస్తుల పరిశీలనకు ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని వారు కోరారు అనంతరం ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో ఒక్కో నియోజకవర్గంలో 20,000 మంది ఓటర్లు ఉండేవారు ఇప్పుడు ఆ సంఖ్య 35,000 పెరిగింది పట్టభద్రులు 2 లక్షల లోపు ఉంటే ఇప్పుడు 5 లక్షలు దాటిపోయారు ఇంతమంది ఉపాధ్యాయులు పట్టభద్రులు ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చారు ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టబోమని మేము సమర్పించిన ఆధారాలను ఈసీఐ అధికారులు నమోదు చేసుకున్నారని వివరించారు మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో